తన రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమైందో మళ్లీ అక్కడికే వచ్చానని పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు అన్నారు. తాను వైసీపీలోకి ఎందుకు తిరిగి వచ్చానో త్వరలోనే అందరికీ చెప్తానని అన్నారు. ప్రజలు కార్యకర్తల మనోభావాల మేరకే టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చానంటున్న రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణరాజు గారు మన దగ్గర ఉన్నారు. అసలు వైసీపీలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, టీడీపీలో నుండి వైసీపీ రావడానికి గల ప్రధాన కారణం ఏంటండి? ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీని కోరుకుంటున్నట్టు నాకు స్పష్టంగా నా 6 నెలల యాత్రలో అర్థమైంది. నాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చిన పీపుల్లో కూడా మెజారిటీ పీపుల్, సార్ మేము మీకు తప్పకుండా ఓటేస్తాం కానీ మీరు ఈ పార్టీలో ఉంటే చాలా బాగుంటుంది అని అనటం జరిగింది. అది ఆ ఒక్క దగ్గరే అని చెప్పి నేను అనుకున్నా. తర్వాత నాకు తెలిసింది రాష్ట్రంలో కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆ రకంగానే కోరుకుంటున్నారు అన్నది గ్రహించి, ఇటువంటి ప్రజలందరూ కోరుకుంటున్న వ్యక్తి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, కేంద్రం నుంచి కావాల్సినవి సాధించుకోవటంలో ఆయన మంచి పాత్ర వహించగలరు అని నేను నమ్మి, అదే సమయంలో నా ప్రియమిత్రులు ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ కిషోర్ గారు కానీ ఇంకా విజయసాయి రెడ్డి గారు, నేమ్ ఎనీవన్, లిటరలీ అందరూ కూడా నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ ఆహ్వానం మేరకు మన ఒరిజినల్ పార్టీకి మీరు వచ్చి మన అందరం కలిసి పనిచేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ప్రజలు కోరుకుంటున్నారు, నా నియోజకవర్గ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, నా నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారు. నాకు కూడా ఇంత మునుపున్న చిన్న చిన్న కుటుంబ కలహాలు లాంటివన్నీ కూడా ఐరన్ అవుట్ అయిపోయినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో కూడా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తే నా నియోజకవర్గ ప్రజలకి మంచి జరుగుతుంది. నేను గెలిచిన తర్వాత పార్టీని మార్చడం కరెక్ట్ కాదు, తప్పుగా ఉంటుంది, అది నేను ఆ టైప్ కాదు. నేను ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించబోయే పార్టీలో ఉంటే నా ప్రజలకి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశం. అదే సమయంలో కోయిన్సిడెన్స్ నాకు ఇక్కడి నుంచి కూడా ఆహ్వానం అందిన మీదట నేను రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చేపడుతుందని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు? ప్రజలు, నేను కాదు, ప్రజలు అదే చెప్పారు కాబట్టి అసలు అందులో నాకైతే ఏమీ అనుమానం లేదు. మరి అంటే టీడీపీ నుండి వైసీపీకి వచ్చే నాయకులు స్వలాభం కోసమే టీడీపీకి వైసీపీలోకి వెళ్తున్నారని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. నాకు ఈ రాష్ట్రంలో వ్యాపారం లేదు, నేను ఈ రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారం చేయను. నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, ఒక ఇల్లు ఉంది రాష్ట్రంలో, అంతే. నాకు ఏ వ్యాపారాలు, రాజకీయాల్లో ఇక్కడ ఉన్నాం కాబట్టి అసలు ఎటువంటి వ్యాపారం చేసే ఉద్దేశం కూడా లేదు, అందుకని స్వలాభాల ప్రసక్తి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎటువంటి హామీలు ఇచ్చారనుకోవచ్చు? హామీలు ఏముంటాయండి, పార్టీలకి అయితే ఏమైనా పత్రాలు రాసిస్తారా ఏంటి? నువ్వు ఎంపీగా నెగ్గాలి, 7 అసెంబ్లీలు నెగ్గాలి అని చెప్పడం జరిగింది. ఎస్ వీ విల్ గెట్ ఆల్ ద 7, ఐ విల్ విన్ యాజ్ ఎంపీ. హామీలు అంటే నెగ్గుతానని హామీ పత్రం తీసుకోలేరు కదా. నువ్వు నెగ్గాలి, 7 అసెంబ్లీలు నెగ్గాలి, అది నీ బాధ్యత అని చెప్పడం జరిగింది. మీ నియోజకవర్గంలో ఎన్ని సీట్లు గెలుతారని మీరు ధీమా వ్యక్తం? 7 నెగ్గుతాం, అనుమానం లేదు. 2014లో జగన్మోహన్ రెడ్డిని వేయడానికి ఇప్పుడు మళ్ళీ రావడానికి గల కారణం ఏంటి? అప్పుడు ఉన్నది ఏంటి, ఇప్పుడు లేనిది ఏంటి? పాదయాత్ర ముందు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మార్పు ఉంది, అదే మార్పు ప్రజలు కూడా చూశారు. నవరత్నాలు కూడా ప్రవేశపెట్టారు వైసీపీ, దాని మీద మీ అభిప్రాయం? మంచిది. ఇప్పుడు ఎనీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్, అది ఖర్చు రాబడిని బ్యాలెన్స్ చేసుకుని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని చేయగలిగితే దట్ ఈస్ వాట్ ప్రభుత్వం ఈ సపోజ్ టు డూ దట్. ఆయన ఏదో లెక్కలేసుకునే చేస్తుంటారని నేను అనుకుంటున్నా, ప్రజలు విశ్వసిస్తున్నారు, అది నవరత్నాలు అన్నీ అమలు జరుగుతాయని ఆశిద్దాం. ప్రజలు వైసీపీని కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకెళ్తున్నారని ప్రజలు కోరుకుంటున్నారని రఘురామ కృష్ణరాజు గారు తెలిపారు. అలాగే నర్సాపురం ఎంపీ టికెట్ కూడా కన్ఫామ్ అయింది, గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో విజయ్ కుమార్, AP24 హైదరాబాద్.
Thank you.